ఏమైతే మాకేమి, ఇది నా ఆస్తి, ఇది రైతు హక్కు, రాజ్యాంగ హక్కు, భూమి హక్కు, మానవ హక్కు ఇది. ఈ దౌర్భాగ్యులకి ఈ ప్రభుత్వాల్లో 72 ఏళ్ల స్వరాజ్యం తర్వాత కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఈ కనీస జ్ఞానం లేదంటే ఈ అమ్మ ఈ రైతుల దౌర్భాగ్యం అని అనుకోవాలంతే. ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు కలెక్టర్, నేను ఒకే మాట అడుగుతున్నా, ఎందుకు నువ్వు కూర్చొని అదే పనిగా ఒకరు నేసి వాళ్ళకి రావాల్సిన భూమి నష్టపరిహారం, పంట నష్టపరిహారం, ఇతరత్ర నష్టపరిహారాలు ఇప్పించి నువ్వు వాళ్ళు పో కూర్చొని మాట్లాడు, నీ సొమ్మేమన్నా ఇస్తున్నావా, మీ ఇంటిది ఇస్తున్నావా, మీ జిల్లాది ఇస్తున్నావా, లేదు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తున్నావా? ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వేల కోట్లు సంపాదించిన వెధవల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, వాళ్ళ నుంచి వాళ్ళు నోరు రైతులు నోరు కొడుతుంటే మీరు ఎందుకయ్యా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, మీరు వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మీకేమైనా రాజ్యాంగంగా కాన్స్టిట్యూషనల్గా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఇదేమైనా బ్రిటిష్ కాలనీనా లేకపోతే ఇండిపెండెంట్ కంట్రీనా? గత సంవత్సరం 9,000 కోట్లు లాభాలు సంపాదించిన దౌర్భాగ్యులు వీళ్ళు. కంపెనీ ఇది కేంద్ర ప్రభుత్వ కంపెనీ, 9,000 కోట్లు ఒక్క సంవత్సరంలో లాభం సంపాదించారు. గత 5 సంవత్సరాల్లో 36,000 కోట్లు లాభం సంపాదించారు, 8,000 కోట్లు డివిడెంట్ ఇచ్చిండారు. ఇది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఒక 10,000 కోట్లు కట్టిండారు. వీళ్ళు రైతుల నోట్లు మన్ని కొట్టే దౌర్భాగ్యులు వీళ్ళు. మనుషుల పశువుల వీళ్ళకి ఈరోజు ఈ కలెక్టర్లు, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, వీళ్ళు కుమ్మక్క అవటానికి ఏమన్నా బాధ్యత ఉందా? ఈ కలెక్టర్కు, ఎస్పీకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? వాడు బిజినెస్ ఆర్గనైజేషన్, వాడు మీకేమన్నా తెలివి జ్ఞానం ఉందా? ఇది పబ్లిక్ సర్వీస్ కాదు. ఏమైంది కలెక్టర్ గారికి? ఇబ్బంది ఏముంది? మేమేమన్నా ఎక్కడ తీసిపోయేవాళ్ళమే, రాసిస్తాం ఎప్పుడు పెట్టి ఆంధ్ర ప్రొటెస్ట్ అని చెప్పి చెబుతున్నాం మేము. అయినా మేము అటెండ్ తిరిగితే అప్పుడు మా అమ్మే పోలీసులను పెట్టాలా? అసలు మా అమ్మే పోలీసులు రావటం ఏంటి మా భూముల్లోకి? వాళ్ళకి ఏం హక్కు ఉంది సార్? మా చేలోనే ఉన్నా సార్, కేతవేలు పాలెలు మా చేలోనే మొదలు పెట్టారు. ఏమైందండి మాట్లాడేది సార్? డబ్బులు మొత్తం ఇచ్చిన తర్వాత వాళ్ళు కాలు పట్టుకొని మీరు ఏం చేస్తారో చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి. చేస్తున్నారు, చట్టం లేకుండా తీసేస్తున్నారు. మీరు చట్టం చట్టాన్ని పాటించడం లేదు. ఆగు బాబాయ్.
లెక్క కడతామని చెప్పారు సార్. ఈ రోజు మళ్ళీ 2016 చొప్పున లెక్క కట్టి దౌర్జన్యం దిగుతున్నారు సార్. అది వివరంగా సార్, సార్ మేము అనేది ఏంటంటే సార్, ఇక్కడ కూర్చుంటాం మేము, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే మళ్ళీ పని మొదలు పెడతారు సార్. మేము దౌర్జన్యం చేయడం రాలేదు సార్, మీరు వినండి సార్. అది వాళ్ళు ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన మాటే సార్. 2018 ప్రకారంగా తీసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత పొలంలోకి వెళ్తాను సార్. ఇంతవరకు అతనికి డబ్బులు మొత్తం అకౌంట్ లో పడ్డ తర్వాత చేలోకి వెళ్తున్నారు సార్. ఇంతవరకు డబ్బులు లేదు సార్, అల్లే సార్. సార్ మీరు తప్పట్లేదు సార్, మాట్లాడారు. మేము నిర్ణయానికి వచ్చాము ఏంటంటే, ఎంఆర్ఓ గారి సాక్షిగా 2018 రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 4 రెట్లు పెంచి టవర్కి ఇవ్వటం, అలాగే ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ ప్రకారం 10% కారిడార్కి ఇవ్వటం, క్రాప్ డామేజ్ కూడాను రైతులకు ఇచ్చిన తర్వాత ఈ 3 రకాల డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయిన తర్వాతనే పవర్ ఇటు వాళ్ళు చేలోకి వచ్చేసి టవర్ ఎరెక్షన్ చేయడం అని చెప్పేసి నేను మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం, నేను ఎంఆర్ఓ గారితో అందరితో మాట్లాడాం. కానీ ఈ రోజున దౌర్జన్యంగా ఈ చేలో 1 రూపాయి కూడా చెల్లించకుండా అయితే 2016 రిజిస్టర్ వాల్యూ ప్రకారం మేము ఇస్తామని చెప్పేసి లెక్క కట్టి చెక్కు తీసుకోమని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఈ రోజు పొలంలో పంట ఇక్కడ లైన్ ఎరెక్ట్ చేయడానికి వచ్చారు. దీన్ని మేము వడ్డుకుంటున్నాం. మేము కోరేదాలు అవుటే, మేము లైన్ వ్యతిరేకం కాదు, ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరన్న ప్రకారంగా 2018-19 రిజిస్టర్ వాల్యూ ప్రకారం దాని ప్రకారం 4 రెట్లు పెంచి టవర్కి ఇవ్వండి. ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ ప్రకారం 25 లక్షలు ఎంత ఉంటే అంతైతే అంత 10% కారిడార్కి ఇవ్వండి. అలాగే పంట డామేజ్ కూడా రైతుల అకౌంట్లో జమ చేయండి. ఈ 3 కూడా జమ చేసిన తర్వాత మా పొలాల్లోకి రమ్మని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూర్చోండి. మమ్మల్ని తీసుకెళ్తే మాత్రం చాలా దౌర్జన్యం అండి, దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మీరందరూ కూడా సహకరించండి సార్, మమ్మల్ని తీసుకెళ్తాం. మేము కూడా అక్కడ నిరాహార దీక్ష చేస్తాం. మేము చచ్చిపోయేంత వరకు కూడా, అన్నం మొట్టకుండా చచ్చిపోయేంత వరకు కూడా రైతులకి న్యాయం జరిగేంత వరకు అక్కడైనా కానీ నిరాహార దీక్ష చేసి మేము పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మమ్మల్ని కాపాడమని చెప్పి అందరూ కూడా కోరుతున్నాం సార్, రైతులు కాపాడమని చెప్పి కోరుతున్నాం సార్. అయ్యా మమ్మల్ని దౌర్జన్యంగా, రైతుల్ని దౌర్జన్యంగా తీసుకెళ్లి పోలీస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సార్. మొత్తం డబ్బులు ఇవ్వకుండా చేస్తాయని చెప్పేసి టవర్స్ లైన్స్ గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెండింగ్ అయిపోయినాయి. ఇది ఒరిస్సా నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఖరీదుతో విద్యుత్ చెక్ తీసుకొని మన రాష్ట్రం అంతా కూడా పవర్ షార్టేజ్ను ఉపయోగిస్తారు. ఇది ఈస్ట్ సౌత్ కారిడార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ సౌత్ కారిడారు. ఇది గత 4 సంవత్సరాలుగా పెండింగ్ అయిపోయింది. ఈరోజు మరి గౌరవ కలెక్టర్ గారు దీని సమస్యను పరిష్కరించాలని చెప్పని 2-3 సార్లు చర్చించి 25 లక్షలు ఎకరాకి ఇవ్వడానికి నిర్ణయించి కారిడార్ పోయేదానికి, మరి టవర్స్ వేయడానికి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా వారు అడిగినంత కంపెన్సేషన్, వారికి ఎలాంటి ఇబ్బంది చేయకోకుండా రైతులకి వారు అడిగినంత ఇచ్చేసి తీసుకోండి అని చెప్పి చెప్పారు. మనం ఏమంటున్నామంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అయ్యా మీ అకౌంట్ నెంబర్లు ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్లు ఇస్తే మేము ఇచ్చేస్తామన్నాం. ఇందులో కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు, మెజారిటీ రైతులు 90% ఒప్పుకున్నారు. సార్ మాకు డబ్బు ఇచ్చేసేయండి సార్, మేము దీనికి అబ్జెక్షన్ ఇచ్చి పెట్టాము. ఎందుకంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు విద్యుత్ చక్కీలు ఏది కుదరదు. పగలు రైతులకు విద్యుత్ చక్కీ ఇవ్వాలన్నా కూడా 9 గంటల విద్యుత్ చక్కీలు, 24 అవర్స్ రావాలి. ఇది ఈస్ట్ అంటే ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నర్సరావుపేటలో సబ్స్టేషన్ కూడా కట్టేయడం జరిగింది.
ఈ 40 కిలోమీటర్ల పొడవు తప్ప మిగతా 980 కిలోమీటర్ల పొడవు కూడా పూర్తి అయిపోయింది. ఈ 40 కిలోమీటర్లు అనేది గత 4 సంవత్సరాలుగా పెండింగ్ అయిపోయింది. ఇందులో కూడా 90% ఒప్పుకున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం వారు ఏదో చెప్తున్నారు. వారి కోరికలన్నీ కూడా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి పరిశీలించి సాల్వ్ చేస్తానని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. తప్పేం లేదు, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు.